తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కర్ణాటక రిటైర్డ్ సిఎస్ రత్నప్రభను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే కేంద్ర క్యాబినెట్లో మంత్రి అవటం ఖాయమని ఓటర్లు బీజేపీని గెలిపించాలని నెల్లూరు జిల్లా వెంకటగిరి ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు పేర్కొన్నారు. సైదాపురం మండలం కేంద్రంలో ఉప ఎన్నికల పార్టీ కార్యాలయంను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల ప్రచార సమయార్థం సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీని గెలిపిస్తే 22 సీట్లు టీడీపీ గెలిస్తే 4వ సీటు వస్తుందేమో తప్ప వాళ్ళు చేసే అభివృద్ధి ఏమీ లేదని ఆయన అన్నారు. బీజేపీని గెలిపిస్తే తిరుపతితో పాటు 7 నియోజకవర్గాలలో అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. అలాగే మండల అధ్యక్షుడు నాయుడు గారికి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్ గారికి ఈ యొక్క మండలానికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి పెద్దలు గతంలో గుంటూరు జిల్లా సంబంధించిన అధ్యక్షులుగా పనిచేసినటువంటి అంబిశెట్టి ఆంజనేయులు గారికి అలాగే 3 రోజులుగా ఇక్కడే ఉండి ఎన్నికల గోదాములో పనిచేయడం కోసం 15వ తారీఖు వరకు కంకణం కట్టుకుని తన మిత్రబృందంతో వచ్చినటువంటి నాగిరెడ్డి గారికి మిగతా ధోని నాగరాజు గారికి యువ మోర్చా దళిత మోర్చా కిసాన్ మోర్చా నాయకులందరికీ ప్రధాన కార్యదర్శులు రవి సదాశివరెడ్డి గారికి మీడియా మిత్రులకు అందరికీ నమస్కరిస్తూ ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాను. భారతీయ జనతా పార్టీకి ఒక నిజమైనటువంటి ప్రస్థానం తిరుపతి లోక్సభ ఎన్నికల ఫలితాల ఆధారంగానే ప్రారంభం కాబోతుంది. ఆ ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో మనందరం కూడా దానిలో భాగస్వాములై తిరుపతి 7 నియోజకవర్గాల్లో వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల విషయంలో మిగతా నియోజకవర్గాల కన్నా ఎక్కువగా మిగతా పార్టీల కన్నా ఎక్కువగా ఓట్లు సాధించేటువంటి గురుతర బాధ్యత మనందరి మీద ఉంది. మనందరం ఆ దిశగా పనిచేస్తామని పనిచేయాలని ఇప్పటికే రేపటి నుంచి అభ్యర్థి మనకు అందుబాటులో ఉండబోతున్నారు. ఇందాక మన మిత్రులు చెప్పారు రత్నప్రభ గారు గెలిస్తే క్యాబినెట్లో స్థానం దక్కేటువంటి అవకాశం, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క వాణి వినిపించేటువంటి అవకాశం, మిగతా పార్టీలకు సంబంధించిన అభ్యర్థి గెలిస్తే అది కేవలం సంఖ్య మాత్రమే పెరుగుతుంది తప్ప వారు ఇంకొక దానికి పనికిరాదు, సఫర్యలు చేయడానికి పనికొస్తారు తప్ప ప్రజల సంక్షేమం కోసం ప్రజల యొక్క సమస్యల మీద పోరాడేటువంటి ఆదరిస్తారు. భారతీయ జనతా పార్టీ అత్యధిక విజయంతో తెలుస్తుంది. తిరుపతి పార్లమెంట్ గెలిచినట్టయితే ఇది ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో అన్ని సౌకర్యాలు ఏర్పరచడానికి కృషి చేసే అవకాశం ఉంది. మన ప్రాంతం మెట్ట ప్రాంతం అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అన్ని పరిష్కారం కావాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపి మనకి మలుపు అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకోవడానికి జయ మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్.